ఇది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపల్లి ఒకప్పుడు అరకుర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతూ ఉండేది ఈ గ్రామం ఇలాంటి సమయంలో ఊరి బాగు కోసం గ్రామస్తులు నడుంబిగించారు అస్తవ్యస్త పరిస్థితుల నుంచి సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కలసికట్టుగా ముందుకు నడిచారు గ్రామాభివృద్ధికి కావాల్సిన ప్రతి పనికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్లారు ఎటు చూసినా పచ్చని చెట్లు పరిశుభ్రమైన రహదారులు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూలు ఇలాంటివన్నీ ఇక్కడ మనకు దర్శనమిస్తాయి అనతికాలంలోనే ఎంతో అభివృద్ధి చెందిన ఎల్లారెడ్డిపల్లి పురస్కారానికి ఎంపికయింది రాష్ట్రంలోనే ఉత్తమ పంచాయతీల్లో ఒక్కటిగా నిలిచింది దీంతో సర్కార్ ఐదు లక్షల రూపాయలను ఈ గ్రామానికి అందజేసింది ఈ డబ్బును ఊరి బాగు కోసం కేటాయించింది గ్రామ కమిటీ నేను ఇంగ్లీష్ మీడియం చైర్మను ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రథమంగా నిజామాబాద్ జిల్లాలో ఎల్లారిడిపల్లెల్లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ అయింది ప్రపంచంగా ప్రతి సంస్థలో ప్రతిదానికి ఒక కమిటీ ఉంది దానికి ఇరవై ఒక్క మంది గ్రామ పెద్ద మనుషులు ఇరవై మంది గ్రామ పెద్ద మనుషుల మీద ఇరవై ఒక్క మంది కమిటీ ప్రతి సంస్థను ఆ ఇరవై ఒక్క మంది నిర్వర్తించి పగడ్బందీగా ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి మా గ్రామానికి ఈ రోజు ఈ నిర్మల పురస్కారం వచ్చింది దీనికి ఎల్లవెల్ల ఇలాంటి కృషి అందరు చేసి ఇంకా వంద శాతం సక్సెస్ చేసి మా గ్రామం అభివృద్ధి చేయాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను గ్రామస్తులకు పరిశుభ్రమైన నీటిని అందజేయాలనే ఉద్దేశంతో వాటర్ ఏటీఎం ను ఏర్పాటు చేశారు ఈ శుద్ధి జలాన్ని గ్రామస్తులకు కేవలం మూడు రూపాయలకే అందిస్తున్నారు ఇందులో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒకప్పుడు బయట నుండి ప పది నుండి పదిహేను రూపాయల వరకు తీసుకునే ఇరవై లీటర్ల ఫిల్టర్ వాటర్ బాటిల్ ఇప్పుడు మాకు అందరికీ అందుబాటులో మూడు రూపాయలకే ఇక్కడ ఏడీడబ్ల్యూ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అందరం ఇక్కడ మా గ్రామంలో ఆరు వందల వరకు కుటుంబాలు ఈరోజు మూడు రూపాయల కేవలం మూడు రూపాయలకే ఇరవై లీటర్ల నీటిని తాగుతున్నాం అలాగే ఐదేళ్లుగా ఊరిలో పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా కేవలం ప్రభుత్వ స్కూలుకు మాత్రమే పంపిస్తున్నారు ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నారు ప్రత్యేకంగా కొందరు ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి వారి చేత కంప్యూటర్ విద్యను బోధిస్తున్నారు ఇందుకోసం నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ డబ్బును విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అలాగే కొందరు దాతల నుంచి వసూలు చేస్తున్నారు పాఠశాలలో ఎటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా పాఠశాల కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుని ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తాయి ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతూ ఉన్నారు కారణం ఏంటంటే మా స్కూల్ సక్సెస్ఫుల్గా ఉంది ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ప్రైమరీ నుంచి కూడా విద్యార్థులకి ఆ దిశగా ఇంగ్లీష్ మీడియం అందించాలి అనేటటువంటి తల్లిదండ్రుల కోరిక మేరకు రెండు వేల పదిలో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ లెవెల్లో కూడా మొదలు పెట్టడం దానికి అనూహ్యమైన స్పందన రావడం ఆ విధంగా విద్యార్థులందరూ ఇదే గ్రామంలో ఉంటూ విద్యను అభ్యసిస్తూ పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎల్లారెడ్డిపల్లి వాసుల దృఢ సంకల్పాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం గ్రామంలో పారిశుద్ధ్యం పాఠశాల నిర్వహణను పరిశీలించి ఈ గ్రామానికి నిర్మల్ పురస్కారాన్ని అందజేసింది ఇదే సమయంలో తమిళనాడు నుంచి ఒక సర్వే బృందం వాళ్లు గ్రామాన్ని పరిశీలించి తొంభై ఐదు మార్కులిచ్చారు అప్పటినుంచి తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తపన పెరిగిందంటున్నారు గ్రామస్థులు మా ఎన్జీపీ గ్రామానికి అయ్యో మరి మా సెలెక్ట్ అయితే కాదు అన్న ఆచారకరంగా ఉండడం వల్ల చాలా కష్టపడ్డాము ఊర్లో చెత్త కుండీలు కానీ మురికి కాలువని కానీ నీట్నెస్ కానీ వాటరు ఫెసిలిటీస్ కానీ అన్నీ చెట్ల మొక్కలు నాటడం కానీ ఇవన్నీ చూసి ఒకటి ఒకదానికొకటి టైం బై టైం మనం మెయింటైన్ చేసుకుంటూ తమిళనాడు బృందం చివరకు తమిళనాడు బృందం వచ్చింది గత పదిహేను రోజుల క్రితం మాకు మెసేజ్ వచ్చింది ఎల్లారెడ్డిపల్లి నిజాంబా డిస్టిక్ లో ఎల్లారెడ్డిపల్లి అచ్చంపేట అని ఈ రెండు గ్రామాలుగా మాకు మెసేజ్ రావడం వల్ల చాలా ఆనందకరమైనది చాలా సంతోషకరమైన విషయం గ్రామస్తులు ఎవరు చెత్తను విచ్చలవిడిగా పడేయరు కేవలం చెత్త పడేస్తూ వేస్టేజ్ అయితే వీరికి డంప్ యార్డ్ లేకపోవడంతో చెత్తనంతటినీ ఊరి చివర ఉన్న పాడుబడ్డ బావుల్లో వేస్తున్నారు గ్రామానికి యార్డ్ కావాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపామంటున్నారు ఇలా గ్రామంలో నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడంతో అభివృద్ధిని సాధించామంటున్నారు స్థానికులు